ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దు సర్కారు కొలులో చేరే వైద్యులకు షాక్ జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియమితులయ్యే వారికి వర్తింపు డ్యూటీ టైంలోనూ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్ రోగులను సొంత క్లినిక్ మళ్లిస్తున్న వైనం ఈ నేపథ్యంలోనే సర్కార్ నిర్ణయం జీవోపై వైద్యుల భిన్నాభిప్రాయాలు ఏం తరహాలో జీతాలు ఇస్తే అభ్యంతరం లేదని చెప్పి వ్యాఖ్యలు చేస్తా ఏం తరహాలో ఇవ్వాలి మరి మన కేంద్ర ప్రభుత్వం సమానంగా నిధులు జీతాలు ఇచ్చుకుంటున్నాం కదా జీతాలు లైవ్ చూస్తున్నటువంటి ఉద్యోగస్తులు చాలా మంది ఉంటారు జీతాలు వెళ్తే ఇక్కడ సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు కదా అంటే ముగ్గురే ఉంటారు అలా మెడికల్ ఆఫీసర్ ఉంటారు ఇంకొకరు ఆ స్టాఫ్ నర్స్ ఉంటారు ఇంకొకరు సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు ఆ స్టాఫ్ సపోర్టింగ్ స్టాఫ్ కి ఐదు నెలల నుంచి జీతం లేదంట జీతం లేదు ఐదు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైనా ఉంటే జీతాలు వస్తున్నాయి ఒకసారి చెప్పండి జీతం వచ్చిందా వాళ్ళు కూడా అంత కాంట్రాక్ట్ అవుట్ ఉన్నారు పాపం రఘునందన్ రావుకు ప్రజల పక్షాన జేజేలు అంటున్నారు చాలా మంది రాలేదు అంటారుగా రాలేదు 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 ఈ కాంట్రాక్ట్ అవుట్స్ వర్క్ ఖతమే పాపం ఆ కోర్టుకు పోతే కూడా కోర్టు కాడ పిలిస్తాను అంటాడుగా ఓకే పిలిస్తా అయినా అన్న జీతాలు రాలేదు అన్న జనరే మాట్లాడన్న అంటుడు నేను మళ్ళీ ఏమైంది అంటే లేవన్నా ఎట్లా బర్తామన్నా మేమని అంటారు గంత పరేషాన్ ఉంది వాళ్ళకి కూడా దవాఖానాల్లో మందులు ఉంటే బయటకు ఎందుకు రాస్తాం అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి తెలంగాణ జూనియర్ డాక్టర్లు చెప్తూనే కొట్టినంత పనిచేసి వీళ్ళు మన తన మందులు ఉంటే బయటకు ఎందుకు రాస్తాం అని చెప్పారు బరాబర్ జూనియర్ తెలంగాణ జూనియర్ డాక్టర్లకు హ్యాట్సప్ నిజంగా గ్రేట్ అసలు